పరిశుద్ధాత్మడొక వ్యక్తి తండ్రి దేవుడు ఎలాగైతే ఆయన దేవుడో యేసయ్య ఎలాగైతే ఒక పర్సన్ ఒక దేవుడు పరిశుద్ధాత్ముడు కూడా కో ఈక్వల్ టు ద ఫాదర్ అండ్ సన్ హల్లెలూయా హల్లెలూయా హి లవ్స్ యు యేసయ్య ఒక మాట అన్నాడు నేను నిన్ను మిమ్మల్ని విడిచిపెట్టేస్తున్నా కానీ ఐ యామ్ గోయింగ్ టు సెండ్ యు అనదర్ హెల్పర్ ఒక సహాయం చేసే వ్యక్తిని నేను పంపించాను నా పరిశుద్ధాత్మ స్వరం వినిపిస్తుందండి అన్న వాళ్ళ చేతిలో డిడ్ యు హియర్ ద హోలీ స్పిరిట్ ఇన్ యువర్ లైఫ్ ఎంతమంది దేవుడు మనల్ని ఎందుకు సృజించుకున్నాడు ఆయన ముచ్చటించడానికి ఆయన మాట్లాడడానికి ఇప్పటి వరకు మనకైన స్వరం ఏ తెలియదు వి డోంట్ నో మన తండ్రి స్వరం మనకి తెలియదు జస్ట్ ఇమాజిన్ నిన్ను క్రియేట్ చేసిన తండ్రి స్వరం నువ్వు వింటలేవు నీ పక్కనకు వస్తుండు మాట్లాడడం చూస్తుండు యేసయ్య పరిశుద్ధాత్ముడు వస్తుండు దగ్గరకు వస్తుండు హిస్ ట్రైయింగ్ టు టాక్ టు యు వినిపిస్తలేదు నీ హృదయం అనే తలుపుని తడుతుండు 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 నీకు వినిపిస్తలేదు ఆయన మాటలు ఎంతో బాధగా ఉన్నాడు తెలుసా ఆయన హోలీ స్పిరిట్ ఇస్ హర్ట్ మనం అనుకుంటాం కానీ మనం రిజెక్టెడ్ అనుకుంటాం మనం కదా అనుకుంటామా రిజెక్టెడ్ ఫీల్ అయినారా ఎప్పుడన్నా హల్లెలూయా రిజెక్టెడ్ ఫీల్ అయినారా ఫీల్ కాలేదా ఎప్పుడు అందరం ఫీల్ అవుతాం రిజెక్టెడ్ రిజెక్టెడ్ అంటే ఏంటి ఎవరు నాకు లేరు నన్ను ప్రేమించేవారు లేరు నాతో మాట్లాడేవాళ్ళు లేరు నాకంటూ ఎవరు లేరు అని అందరున్నా కానీ రిజెక్టెడ్ ఫీల్ అవుతా ఉన్నాం కదా ఫీల్ అవుతారా కానీ ఈ లోకంలో ద మోస్ట్ రిజెక్టెడ్ పర్సన్ ఎవరు తెలుసా ఆయన ఆయన స్వరమే మనకు తెలియాలంటే చూడండి మనం ఆయన బిడ్డలు మనం చెప్పుకుంటాము చిన్నప్పటి నుంచి ఆయన కొరకు జీవిస్తూ ఉంటాం బాప్టిజం తీసుకుంటాం క్రైస్తవ జీవితం జీవిస్తాం కానీ తండ్రి స్వరం మనకి తెలియదు ఎంతమందికి వినాలని ఉంది ఆయన స్వరం ఇవాళ రాత్రి ఐ ప్రొఫెసై ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ యు ఆర్ గోయింగ్ టు హియర్ గాడ్ యు ఆర్ గోయింగ్ టు హియర్ గాడ్ దిస్ దేవుడు స్వరం వినబోతున్నాడు రాత్రి ఆమేన్ అని గట్టిగా ఆమేన్ ఎందుకంటే ఆయన మాట్లాడాలని ఆశపడుతున్నాడు ఆయనకి ఎంత బాధ ఉందో తెలుసా ఆయన క్రియేట్ చేసిన మనుషులు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారు దేవుణ్ణి కాదనుకుంటూ సృష్టి కర్తని కాదనుకుంటూ సృష్టిని నమ్ముతున్నారండి బైబిల్ ఒక మాట చెప్తుంది ఏంటి తెలుసా విగ్రహాలకంట కళ్ళుంటాయంట చూడలేనంట చెవులుంటాయంట వినలేదు నోరుంటదంట మాట్లాడలేదు హల్లెలూయా యేసే విగ్రహమా పరిశుద్ధాత్ముడి విగ్రహమా నువ్వు అనుకుంటున్నావు నా ప్రార్థన ఎవ్వరు వింటలేదని ప్రతి ఒక్క ప్రార్థన ఆయన వింటున్నాడు నాట్ ఈవెన్ ఒక్క సింగిల్ ప్రార్థన కూడా వినకుండా వదిలిపెట్టలేండి ఆయన ప్రతి ఒక్క ప్రార్థన విన్నాడు ఐ వాంట్ టెల్ యూ పరిశుద్ధాత్ముడు చాలా రిజెక్టెడ్ ఫీల్ అవుతున్నాడు మనం అనుకుంటున్నాం ఏమనుకుంటున్నాం తెలుసా మనం చాలా మంది ఏమంటున్నాం తెలుసా సేవకులు దేవుడు కోపం ఉన్నాడు దేవుడి లోకంతో చాలా కోపం ఉన్నాడు అందువల్లనే ఇట్లాంటి డేంజరస్ థింగ్స్ అంతా అవుతున్నాయి కరోనా వైరస్ ఫ్లడ్స్ ఎన్నో థింగ్స్ చనిపోతున్నారు జనాలు అందరూ అనుకుంటున్నారు దేవుడు కోపంగా ఉన్నాడు కదా అనుకుంటున్నారు కదా అందరూ అలాగే అంటున్నారు కదా అంటున్నారా కానీ బైబిల్ ఒక మాట చెప్తుంది ఏంటి తెలుసా గాడ్ లవ్డ్ ద వరల్డ్ సో మచ్ దేవుడు అంట లోకాన్ని చాలా ప్రేమించినాడండి హల్లెలూయా ప్రేమించి ఆయన కలిగిన ఏకా ఒకటే కుమారుణ్ణి పంపించినట్ట మన కోసం గాడ్ లవ్డ్ ద వరల్డ్ సో మచ్ దట్ హీ గేవ్ హిస్ ఓన్లీ బిగాటెన్ సన్ హల్లెలూయా ఎంతో ప్రేమించి ఒకానొక కుమారుణ్ణి మన కొరకు ఇచ్చాడండి ఆయన ప్రేమించింది మన నుంచి పట్టి పెట్టుకోలేదు మనం పెట్టుకుంటాం మీరు ప్రేమించింది ఏం చేస్తాం నా పిల్లలండి
ఫ్యామిలీ అండి నా జాబ్ అండి కదా కానీ యేసయ్య తండ్రి దేవుడు ఆయన ప్రియాతి ప్రియమైన ఒక్క కుమారుణ్ణి కూడా నేను ఇచ్చి పట్టుకోలేని దూరంగా ఎంత ప్రేమించాడంటే కలిగిన ఒక్కానొక్క కుమారుణ్ణి కూడా నీకు తీసుకొని ఆ కుమారుణ్ణి కొరకు హల్లెలూయా హల్లెలూయా బైబిల్ చెప్తుంది పరిశుద్ధాత్ముడు మన గిఫ్ట్ లాగా పంపించినట్టు దేవుడు హి విల్ అబైడ్ ఇన్ యు మీలో జీవిస్తాడు ఆ వ్యక్తి హల్లెలూయా ఎవరిలో జీవిస్తాడు పక్కన చూసేప్పుడు నాలో జీవిస్తాడు ఎప్పుడైతే నువ్వు యేసు క్రీస్తు ప్రభు నిజమైన దేవుడని ఒప్పుకుంటావో మీలో ఆయన జీవిస్తాడు బట్ ప్రభు ఏక్ వచన ఆప్కో బోల్ రహా హై హీస్ టెలింగ్ యూ దట్ హీ లవ్స్ యూ ఆప్కో బహో